హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నుంచి వచ్చేసి తిరుపతి వెళ్ళాను కాబట్టి ఆ వ్లాగ్స్ అన్ని కూడా షేర్ చేస్తాను. సరదాగా అక్కడ ప్లేసెస్ అన్ని మీకు కూడా చూపిస్తాను. అలాగే ఈ వీడియోలో వచ్చేసి నా స్వీట్ మెమరీస్ కూడా షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. నా పెళ్లి ఫొటోస్ అవి కూడా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ వచ్చేసి తిరుపతి వెళ్లే ముందు రోజు చిన్న షాపింగ్ ఉందన్నమాట, పిల్లలకి సంబంధించి కొన్ని కొనాల్సినవి. సో అందుకని చెప్పి వచ్చి అక్కడ జస్ట్ స్వీట్ కార్న్ అలాగే మిల్క్ షేక్ ఉంటే తీసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇది ఈ పిక్స్ వచ్చేసి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి అందరినీ విష్ చేస్తూ తీసుకున్నాను పిక్స్. ఇవి అందరిని విష్ చేయాలని చెప్పి పోస్ట్ చేయడం కోసం. అంటే 25th నేను ఉండను కాబట్టి 24th ఇంట్లో సరదాగా అలా పిక్స్ తీసుకొని 25th ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ విష్ చేస్తూ అందరినీ కూడా పోస్ట్ చేశాను. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న వాళ్ళు అయితే కనుక అక్కడ ఫాలో కొట్టండి కొన్ని పిక్స్, అలాగే అప్ టు డేట్గా ఏం జరుగుతుంది అనేది నా లైఫ్లో నేను అక్కడ అన్ని పోస్ట్ చేస్తుంటాను కాబట్టి చూడొచ్చు మీరు. ఇంకిక్కడ వచ్చేసి మేము స్టార్ట్ అయ్యాము, బట్ తిరుపతికి కాదు, గుంటూరు. ఎందుకనంటే తిరుపతికి వెళ్ళే డైరెక్ట్ ట్రైన్ మాకు వచ్చేసి కన్ఫర్మ్ అవ్వలేదు సీట్స్, అందుకని చెప్పి ముందుగా గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి తిరుపతి వెళ్తాము. సో అందుకని చెప్పి వెళ్ళే రోజు ఆ షాపింగ్ అంతా చూసుకొని అన్ని లగేజ్ సర్దేసుకొని అలాగే ఫుడ్ అవన్నీ తీసుకొని అంతా క్లీన్ చేసి ఇల్లంతా కూడా ఇక మేము స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ వచ్చేసి లగేజ్ తీసుకెళ్తున్నాడు కదా చెర్రీ, ఇది వైజాగ్ రైల్వే స్టేషను, ఇక్కడికి వచ్చేసాం. సో చాలా ఎగ్జైటెడ్ అనమాట మేము వచ్చేసి, ఎందుకంటే పిల్లలతో సరదాగా వెళ్తున్న ట్రిప్ కాబట్టి. అంటే స్వామివారి దర్శనం ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో చేసుకోవటం, అలాగే అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి ఫుల్ హ్యాపీ మేము. ఇక్కడ వచ్చేసి మా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దానికి వెళ్తున్నాం. అది కొంచెం లేట్ నైట్ ట్రైన్ అనమాట, అందుకని ఇంట్లోనే అన్ని ఫుడ్ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి మా ట్రైన్ ఎక్కేసాము. ఇది వచ్చేసి మా బెర్త్. మా పిల్లలకు వచ్చేసరికి విండో సీట్ ఉంటే చాలు, ఇంక ఏది అడగరనమాట. అలా విండోలోంచి ఎంతసేపు అయినా ఆ బయట నేచర్ని ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అది నైట్ అయినా డే టైం అయినా చూస్తూనే ఉంటారు. చీకట్లో ఏం కనబడుతుందిరా అంటాను, అయినా కూడా చీకట్లో అలా కూర్చొని చూస్తూనే ఉంటారనమాట బయటికి. వాళ్ళకి అంత ఇష్టం విండో సీట్ అంటే. సో మాకు లక్కీగా లోయర్ బెర్త్ అవి వచ్చాయి కాబట్టి అలాగా అవన్నీ చూస్తూ కూర్చున్నారు. ఇది వచ్చేసి చూసారా విజయవాడ, అంటే గుంటూరు అని విజయవాడ ఏంటి అనుకుంటున్నారు కదా. మా నేను ఎక్కిన ట్రైన్ కూడా అప్ టు విజయవాడ వరకు మాత్రమే, గుంటూరు కాదు. సో విజయవాడలో దిగేసి ఇక్కడి నుంచి మళ్ళీ బస్ ఎక్కి తర్వాత గుంటూరు వెళ్ళానమాట. ఇక్కడ వచ్చేసి ఆటోలో ముందు బస్ స్టాండ్కి వెళ్తున్నాం, ఆ తర్వాత బస్ ఎక్కేసి గుంటూరు వెళ్తున్నాం అనమాట. అంటే ట్రైన్ ఇప్పుడు ఫుల్, కొన్ని స్కూళ్ళకి హాలిడేస్ కూడా ఉంటాయి కదా, క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి కదా. సో దానివల్ల అందులో శని ఆదివారాలు రావడం వల్ల ఫుల్ రష్ ఉన్నాయన్నమాట. ట్రైన్ టికెట్స్ అంతా ఈజీగా కన్ఫామ్ అవ్వలేదు. సో దానివల్ల ఎలా కుదిరితే అలా ఆ ట్రైన్ చేసేసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ బిల్డింగ్ చూపిస్తున్నాను చూసారా. ఇది వచ్చేసి ఈ బిల్డింగ్, ఈ ట్రీస్ అంతా చూసారా, ఈ పెద్ద బిల్డింగ్ అంతా వచ్చేసి నేను జాబ్ చేసిన, బిఫోర్ మ్యారేజ్ నేను జాబ్ చేసిన ఆఫీస్ అనమాట. సరదాగా బస్సులో వెళ్తున్నప్పుడు కనబడుతుంటే చిన్న క్లిప్ తీశాను, అది నేను బిఫోర్ మ్యారేజ్ జాబ్ చేసిన ఆఫీసు. ఇక ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి నైట్కి మళ్ళీ తిరుపతి అనమాట. తిరుపతిలో మేము చూసిన ప్లేసెస్, అలా బ్యూటిఫుల్ నేచర్, ఇదంతా కూడా నేను వీడియోస్ తీసున్నాను. డెఫినెట్గా మీ అందరికి షేర్ చేస్తాను, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఛానల్ని, ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అక్కడ ఉన్న బెల్ ఐకన్ కూడా ట్యాప్ చేసేస్తే మీరు ఆల్లో పెట్టుకుంటే కనుక నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసరికి అమ్మ పూజ చేసుకోవడం కోసం రెడీ చేస్తాను దాన్ని. ఇది 24th మార్నింగ్ అనమాట. సో 24th నైట్ నుంచి ఇక మేము తిరుపతి స్టార్ట్ అవుతాము. సో ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఇంకా వెళ్ళలేదా కానీ, అప్పుడు వాళ్ళకి తెలియదు కదా, అంటే మా షెడ్యూల్ తెలియదు కదా. సో అందుకని చెప్పి చెప్తున్నా 24th నైట్ నుంచి మేము తిరుపతి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి అలాగా పూజ చేసుకున్నప్పుడు పూలు తులసి దళాలు వస్తే ఎలాగో శనివారం కదా అని చెప్పి పూజ చేసుకొని ఇంట్లోంచి బయలుదేరతాం కదా, అందుకని చెప్పి అమ్మ ఈ పూలు అవన్నీ తీసుకెళ్తుంది. ఇదివరకు అయితే మాకు గుంటూరులో ఇలా కవర్స్తో ఏం కాదు, విడివిడిగా పెట్టేవాళ్ళు. మాకు వైజాగ్లోనే ఈ కవర్స్ ఉండేవి, ఇలా 10 రూపీస్ కవర్స్ పూలు అమ్ముతూ ఉంటారనమాట. ఇప్పుడైతే అక్కడ కూడా అమ్మేస్తున్నారా, అలా వాళ్ళు ఎన్ని ఇవ్వదలుచుకున్నారా, అలాగా 10 రూపీస్ కవర్స్ అనమాట. అది ఏ టైం ఏ ఫెస్టివల్ అయినా కొంచెం ఫెస్టివల్స్, మెయిన్ ఫెస్టివల్స్ అయితే రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ పిండి దీపారాధన చేసి అలాగే శివలింగానికి అభిషేకం ఇవన్నీ చేసి ఇంకా పానకం వడపప్పు పెడుతుంది అనమాట. నేను ఆగమన్నాను, అంటే ఇంక నేను కూడా పూజ చేసేసుకుంటాను, ఒకేసారి నైవేద్యం పెడదామనంటే అమ్మ ఆగింది. సో ఇక్కడ వచ్చేసి పిండి దీపారాధన చేసుకుని, శనివారం కాబట్టి స్వామివారి దగ్గరికి వెళ్ళబోతున్నాం కదా మరి, అందుకని చెప్పి ఆ స్వామివారి దర్శనం చక్కగా జరగాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా దర్శనం ఇవ్వాలని చెప్పి స్వామివారికి దండం పెట్టుకొని ఇక్కడ అమ్మ పూజ చేసుకుంది, తర్వాత నేను పూజ చేసుకున్నాను. ఇదిగోండి శివలింగానికి అమ్మ వాళ్ళ ఇంట్లో రోజు అభిషేకాలు అవి ఉంటాయి కాబట్టి ఇలా అభిషేకం, ఇంకా అమ్మ నైవేద్యం అది వండుతుంది అనమాట, పొంగల్ అది వండుతుంది, బయలుదేరుతున్నాం కదా అని చెప్పి స్వామివారికి ఆ నైవేద్యం రెడీ చేస్తుంది అనమాట. సో పనులంతా అయిపోయి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి కాసేపు అన్నయ్య వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్న తర్వాత ఇక్కడ వచ్చేసి లగేజ్ సర్దుతున్నాను అమ్మ వాళ్ళది. నేను వచ్చే వరకు అలా కూర్చున్నారనమాట, వాళ్ళు ఏం సర్దుకోలేదు. సో నేను వచ్చేసి ఏ శారీ ఏ రోజు కట్టుకోవాలి, 3 డేస్ ఉంటాం కాబట్టి టోటల్గా ఆ 3 డేస్లో అమ్మ ఏం శారీ కట్టుకోవాలి ఇవన్నీ కూడా చూసి ఇక్కడ నేను బట్టలు పెడతాను.
పెడుతున్నాను. అలాగే స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఓన్లీ పంచలు అంటే సాంప్రదాయ దుస్తులు వేసుకొని రావాలని ఉంటుంది కాబట్టి అక్కడ వచ్చేసి అంటే కుర్తా పైజమా లాగా పంచ అలాంటివి కట్టుకునే కదా. సో అన్నకు వచ్చేసి మేము ఎలాగో మా హస్బెండ్కి పంచావి పెట్టుకు పట్టు పంచావి పట్టుకుని వెళ్ళాను. ఇక్కడ ఆ లగేజ్ సర్దుతున్నప్పుడు అసలు వీడియో కూడా తీయడానికి అవ్వలేదు. చూసారు కదా స్టార్టింగ్ బయటకు వెళ్ళడం చిన్న చిన్న షాపింగ్ పని వీటి వల్ల వీడియో తీయడానికి అవ్వలేదు అనమాట నాకు. ఇక్కడ వచ్చేసి అన్నయ్యకి ముందు మామూలు పంచి తీసింది, ఇంకా మళ్ళీ పట్టు పంచలు ఉన్నాయి కదా అని చెప్పి ఇవి లోపల పెట్టేసేసి పట్టు పంచి తీయమన్నాను. సో అవన్నీ పెట్టుకుంటున్నాం అనమాట. మనం అయితే డ్రెస్ కానీ లేదా లంగావోణి కానీ శారీ మీద కానీ దర్శనం చేసుకుంటాము. మగవాళ్ళైతే పట్టు పంచ పైన ఉత్తరేయం అంటే బనీన్ మీద ఉత్తరేయం కానీ షర్టు మీద ఉత్తరేయం కానీ వేసుకోవచ్చు. సో అందుకని చెప్పి అవన్నీ నేను ఇక్కడ అమ్మ అందిస్తుంటే నేను చదువుతున్నాను వాళ్ళ లగేజ్ వచ్చేసి. ఆ తర్వాత నా స్వీట్ మెమరీస్ని షేర్ చేస్తాను కదా, అది జస్ట్ ఒక 2-3 పిక్స్ షేర్ చేస్తాను. ఇది వచ్చేసి మా హస్బెండ్ నా ఎంగేజ్మెంట్ ఫోటో అనమాట. ఇదిగోండి, ఇది నా ఎంగేజ్మెంట్ ఫోటో. అప్పుడు చూడండి ఎంత సన్నగా ఉన్నానో. అత్తయ్య గారు జస్ట్ అక్కడ ఆల్బమ్ బట్టలు తీసేటప్పుడు పట్టు పంచవి తీసేటప్పుడు బయట తీస్తే చాలా ఫాస్ట్గా ఈ 2-3 పిక్స్ తీసాను అనమాట. నేను ఈసారి మొత్తంగా షేర్ చేస్తాను. ఇది వచ్చేసి మా ఎంగేజ్మెంట్ పిక్, అత్తయ్య గారికి కాళ్ళకి దండం పెడుతున్నప్పటిది. అలాగే ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు గారు, అలాగే అంటే మా వదిన గారు, వాళ్ళ హస్బెండ్ మా అన్నయ్య గారు అనమాట, వాళ్ళు నాకు బట్టలు పెడుతున్నప్పుడువి. సో ఇవన్నీ ఒక మెమరీగా నాకు నాకు చాలా చాలా స్వీట్ మెమరీస్ కదా, అవన్నీ సరదాగా ఒక 2-3 పిక్స్ మీతో షేర్ చేద్దామని చెప్పి తీశాను. ఇది వచ్చేసి మాకు దగ్గరుండి పెళ్లి చేసిన మా వాళ్ళల్లో మొదటి వ్యక్తులు అనమాట ఈ కపుల్ వచ్చేసి. వాళ్ళకు కూడా బట్టలు పెడుతున్నారు వదిన అన్నయ్య గారు వాళ్ళు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నా పెళ్ళికి ఆ కార్యక్రమానికి సంబంధించి జరుగుతూ ఉంటుంది కదా పెళ్ళిలో, అలా తీసిన ఒక పిక్ అనమాట. నడుముకి ఒక తాడు లాంటిది కడతారు కదా, సో అదన్నీ ఆ పిక్స్ అన్నీ కూడా సరదాగా మీరు షేర్ చేస్తున్నాను. మీరు యాక్చువల్గా ఒకళ్ళు అడిగారు అప్పుడెప్పుడు మొత్తం పెళ్లి ఫోటోలు షేర్ చేయొచ్చు కదా అని, ఎప్పుడు వెళ్తున్నాను కానీ మర్చిపోయి వస్తున్నాను. మొన్న ఏదో ఆల్బమ్ చూస్తూ సరదాగా 4-5 పిక్స్ నేను ఫొటోస్ తీశాను మళ్ళీ నా సెల్లో. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మాంగళ్యం కడుతున్నప్పుడు అనమాట. సో ఇవి అనమాట నా బ్యూటిఫుల్ నా లైఫ్లో స్వీట్ మెమరీస్ ఇవి, అవి మీతో కూడా షేర్ చేశాను. ఇక ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను, హస్బెండు, పిల్లలు, ముఖ్యంగా అమ్మ, అన్నయ్య కూడా స్టేషన్కి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు కూడా మాతో తిరుపతి వచ్చారనమాట. సో వస్తున్నారు, తిరుపతి వస్తున్నారు మాతో కూడా వాళ్ళు. సో ఫస్ట్ టైం మేము అందరం కలిసి ఒక ట్రిప్ లాగా వెళ్తున్నది ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్గా ఈ ట్రిప్లో అక్క, బావగారు, పిల్లలు కూడా ఉండాలి, బట్ అక్కకి బావగారికి ఆఫీస్లో కుదరలేదనమాట, అందుకని చెప్పి వాళ్ళు ఆగిపోయారు. మా వరకు మాత్రమే వెళ్తున్నాము. సో ఇదిగోండి మా లగేజ్ మొత్తం ఇదనమాట. అంటే నలుగురం మేము, అమ్మ, అన్నయ్యవాళ్ళు, ఈ పట్టు బట్టలు, అలాగే మరి వింటర్లో వెళ్తున్నాం కాబట్టి చలిగా ఉంటుంది కొండ మీద అన్నట్టుగా ఎక్కువగా బెడ్షీట్స్, పిల్లలకి స్వెటర్లు డబల్ పెట్టుకొని అంటే చలి కొండలేరు అన్నట్టుగా ఇదంతా చాలా లగేజీ అయిపోయింది. బట్ ఇంతమంది పెద్దవాళ్ళ నలుగురు ఉన్నాం, కొంచెం చెర్రీ కూడా ఇప్పుడు వాడు కూడా లగేజ్ పట్టుకుంటున్నాడు కాబట్టి సో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగా లగేజ్ అంతా నీట్గా సర్దుకున్నాం. ఆ తర్వాత మా ట్రైన్ కూడా, ఇది కూడా లేట్ ట్రైన్, ఇది కూడా ఎక్కేసాం. చూసారా మా హస్బెండ్ తన బెర్త్ ఎక్కేసారు, ఎవరి బెర్త్లో వాళ్ళు సెటిల్ అయిపోయారనమాట. అన్నయ్య వచ్చేసి అప్పర్ బెర్త్కి వెళ్ళిపోయాడు, అమ్మ పైకి ఎక్కలేదు కాబట్టి మేము లోయర్ బెర్త్లో అడ్జస్ట్ అయిపోయాం అనమాట. ఆ తర్వాత అక్కడ కట్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఇది తిరుపతిలో దిగేసాం. మార్నింగ్ 6 కల్లా తిరుపతిలో దిగేసాము. ఇంక ఇక్కడ నుంచి తిరుపతిలో మేము ఏమేమి దర్శనాలు చేసుకున్నాము, అసలు ఆ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎలా ఉన్నాయి అనేది నేను అన్నీ కూడా వ్లాగ్స్లో నేను షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి తిరుపతి వరకు అంటే అప్ టు విజయవాడ, వైజాగ్ టు తిరుపతి వరకు ఈ వ్లాగ్లో నేను చూపిస్తున్నాను. మిగతా ఈ ప్లేసెస్ అన్నీ, మా తిరుపతి దర్శనం ఎలా అయింది, అక్కడ ఏ ప్లేసులు చూసాం, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. తప్పకుండా చూస్తూ ఉండండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు, మా మెమరీస్ నచ్చిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇచ్చేయండి. బై బాయ్.